సంఘం సార్వత్రిక దేవుని సంఘం ప్రపంచం అంతా ఒకటే సంఘం అండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుని కొరకు త్యాగాలు చేసిన వారు, కష్టపడిన వారు, శ్రమనొందిన వారు, భక్తి కలిగిన వారు, నమ్మకమైన వాళ్ళు. వీళ్ళే సార్వత్రిక దేవుని సంఘములో చేర్చబడతారు. అందరూ కాదండి, ప్రపంచంలో కొన్ని లక్షలు సంఘాలు ఉన్నాయి. లక్షలు వాళ్ళందరూ కూడా సార్వత్రిక దేవుని సంఘంలో సభ్యులు కారు. అందరూ టాటా బిర్లా కంపెనీల్లో ఉద్యోగస్తులు కారు. అందరూ బిలాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్స్లో ఉద్యోగస్తులు కారు. కొందరు కొందరు మాత్రమే. అలాగే రైల్వేలో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, ఎయిర్వేస్లో, ఆర్టీసీలో కొందరు కొందరే, అందరూ కాదు. అలాగే దేవుని సంఘం ఒకటి ఉంది. దేవుని సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళు దేవుని సంఘం గారు. దేవుని పిల్లలు అని అనిపించుకున్న వారందరూ దేవుని పిల్లలు కారు. నేను పలానా వాణి కుమారుడను అనడానికి నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు, నువ్వు చదువుకుంటే నీ సర్టిఫికెటు, నువ్వు పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెటు, ఇవన్నిట్లో నీ తండ్రి పేరు ఉంటుంది, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని. అలా తండ్రి పేరు వ్రాయబడిన వాళ్ళు ఆ తండ్రికి పుట్టినవాళ్ళు. ఆ తండ్రికి పుట్టినవాళ్ళు ఆ తండ్రి వలన పోషింపబడతారు, ఆ తండ్రి వలన చదివింపబడతారు, ఆ తండ్రి వలన ఆ తండ్రి ఇంట నివసిస్తారు. ఎవరో పిల్లలు నా దగ్గర వచ్చి ఉంటారు కదండి. మరి దేవుని పిల్లలు అని చెప్పుకునే వీళ్ళంతా కూడా, మీ అందరికీ దేవుడు ఒక పేరు పెట్టాడు, క్రైస్తవులు అని. క్రైస్తవులు అని అనిపించుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు అంటే క్రైస్తవులు గారండి. బైబిలులో వ్రాయబడిన దేవుని నియమ నిబంధనలకు లోబడిన వాళ్ళే క్రైస్తవులు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం ప్రారంభ సార్వత్రిక సంఘము యెరూషలేములో ప్రారంభింపబడింది 2000 సంవత్సరాల క్రితం. చరిత్ర 2000 సంవత్సరాల క్రితం ఆసియా ఖండంలో ఇస్రాయేలు అనే దేశంలో యెరూషలేము అనే ముఖ్య పట్టణం ఉంది. ఆ యెరూషలేము అనే ముఖ్య పట్టణంలో పెంతెకోస్తు అనే ఒక పండుగ రోజున
అపోస్తలులు 12 మంది ద్వారా బాప్తిస్మా తీసుకున్నారు. ఆ రోజు అలా బాప్తిసాలు తీసుకున్నవారు 3000 మంది. ఆ రెండో అధ్యాయంలో ఉంటుంది 38వ వచనం నుంచి చివరి వరకు 3000 మంది ఆ రోజు క్రైస్తవులయ్యారు. అవి అలా అయిపోయిన వాళ్ళు క్రైస్తవులుగా జీవించారు. ఎలా జీవించారు? 42వ వచనం 2వ అధ్యాయం అపొస్తల కార్యాలు. అపోస్తులుల బోధలో ఉన్నారు వాళ్ళు. అపోస్తులుల బోధ, ఎందుకంటే వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చిన వాళ్ళు కనుక. వాళ్ళు ఏవి దేవుని కోసం బోధిస్తారో వాళ్ళని చేయమని. దేవుడు మనకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతల ప్రకారంగా మనం జరిగించాలి. మనకు ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, కొన్ని బాధ్యతలు ఇస్తారు, ఈ బాధ్యతల ప్రకారంగా మీరు చేయాలి. నీకు ఎలక్ట్రీషియన్ అపాయింట్మెంట్ ఇచ్చారనుకో, పోస్టు, నువ్వు ఎలక్ట్రికల్ పని చేయాలి. లేదు మిషనిస్ట్ అని ఇచ్చారనుకోండి, నువ్వు మిషన్ పని చేయాలి. సెక్యూరిటీ అని ఇచ్చారనుకో, నీకు పోస్టు, సెక్యూరిటీ పని చేయాలి. అలాగే సంఘములో వివిధములైన పనులున్నాయి. దేవుని సంఘములో దేవుడు అప్పగించిన పనులు, సంఘములో ఉన్న దేవుని పిల్లలైన వారు, దేవుని ఒప్పుకొని కదా వచ్చారు లోపలికి, వాళ్ళకి కొన్ని షరతులు పెట్టాడు దేవుడు. వారు ఆ 3000 మంది అపోస్తలుల బోధయందును సహవాసమందును వాళ్లతోనే కలిసి ఉండాలి, సంఘముగా కలిసి ఉండాలి, అపోస్తలుల బోధలో ఉండాలి, దేవునితోని దేవుని పిల్లలతోనూ సహవాసము కలిగి ఉండాలి. 3, రొట్టె విరుచుట యందును. యేసుక్రీస్తు సిలువ వేయబడి తన దేహాన్ని తన రక్తాన్ని సంఘములో చేరిన వారి కొరకు సిలువ మీద కార్చి మరణించాడే, అది జ్ఞాపకం చేసుకోవాలి. మా కోసం మా అన్న అయిన యేసుక్రీస్తు తన ప్రాణాలు ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు. దానికి గుర్తుగా సంఘములో, సార్వత్రిక దేవుని సంఘములో రొట్టె విరుచుటయందును. అంతే, మనకి ఆరాధన అయిపోగానే రొట్టె విరిచే కార్యక్రమం పెడతాం. అపోస్తలుల బోధయందును మీరందరూ వచ్చి కూర్చున్నారు దేవుని బోధ వినడానికి. ఆ 3000 మంది ఆ రోజు ఏ విధంగా అయితే బోధ వినడానికి కూర్చున్నారో, మీరు కూడా ఈరోజు బోధ వినడానికి వచ్చారు. అలా వచ్చిన వారు మీతో కూడా వచ్చిన వారి అందరూ, అంటే సంఘము, చాలామంది వచ్చారు, ఫ్లోర్లో కూర్చున్నారు, వాళ్ళతో కలిసి సంఘముగా కూడుకొని ఎవరితో? సంఘముతో సహవాసము, దేవునితో సహవాసము. సంఘముతో కలిసి ఉండాలి. అలా కలిసి ఉన్నవారు దేవునిని కలవటానికి వచ్చినవాడు మీరంతా ఆయన సన్నిధికి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును. 4వది,
ప్రార్థనలు చేయటి అందును. ప్రార్థన ప్రార్థనలు చేస్తారు 10 నుంచి 10:30 వరకు. పిల్లలలో చాలామంది మీ ముందుకు వచ్చి తండ్రిని మనందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరచటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి అంటే ఎప్పుడు కూడుకుంటారు వాళ్ళు. ఎప్పుడు కిందకి వెళ్ళేసరికి ఎప్పుడు కూడుకుంటున్నారో చూడండి. వారు ఏకమనస్కులై వచనం 46వ వచనం మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక ప్రతిదినము దేవుని సన్నిధిలో తప్పక అప్పుడప్పుడు కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు దేవుని పిల్లలు అప్పుడప్పుడు కలుసుకునేవారు కాదు. ఏమండి కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలు అప్పుడప్పుడు కలుసుకుంటారా మీరు చెప్పండి. కుటుంబంలో భార్యాభర్తలు కానీ వాళ్ళు కన్నా పిల్లలు కానీ అప్పుడప్పుడు కలుసుకుంటారా? తప్పక కలుసుకుంటారా? నిజం చెప్పాలి మీరు. నేను అబద్ధం ఆడను, మీరు అబద్ధం ఆడకూడదు. తప్పక కలుసుకుంటాం. మరి మన కుటుంబానికే తప్పక కలుసుకుంటే మన కుటుంబములన్నీ దేవుని కుటుంబములు అని రాయబడింది. భూమి మీద ఉన్న మన కుటుంబాలన్నీ ఎవరి కుటుంబములట? పరలోకమందున్న తండ్రి కుటుంబాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో, పరలోకమందున్న ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నామో మనము ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు పౌలు. అంటే మన తండ్రి పరలోకంలో ఉన్నాడని, అతనికి ఒక పెద్ద కుటుంబం ఉందని, ఆ కుటుంబం అంతా భూమి మీద ఉన్న మన కుటుంబాలని చెప్తున్నాడు అక్కడ. కనుక ఈ కుటుంబాలు దేవుని సన్నిధిని ప్రతిదినము కూడుకొనుచు. 2వ అధ్యాయంకి మళ్ళీ అపొస్తలుల గారు 2వ అధ్యాయానికి వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవుని సన్నిధిని కూడుకొనుచు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. రొట్టె విరుస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రజలందరి వలన దయ పొందిన వారే, ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. అబ్బాయి ఎంత మంచి సంఘం అండి. ఎంత మంచి సంఘం. లోపలికి నీ అంతలు నువ్వు రాలేదు సంఘానికి, తెలుసా? మీరు మీ అంతలు మీరు వచ్చారని మీరు అనుకుంటే మీ పొరపాటు. మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు. మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు 47వ వచనం మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని బాప్తిసం పొందుట ద్వారా పొందిన వారిని అనుదినము వారితో చేర్చు, అనుదినము సంఘముతో వారితో చేర్చుచుండెను. ఏ కుటుంబంలో? దేవుని కుటుంబంలో తండ్రి నిన్ను చేరుస్తున్నాడు.
యేసు నిన్ను చేరుస్తున్నాడు, నువ్వు చేర్చబడిన వాడవు. మీకు అర్థమైందా అండి? ఇప్పుడు నిజమైన దేవుని సంఘం భూమి మీద ఎక్కడుందో మీరు ఇప్పుడు గమనించండి. అన్ని సంఘాలనే చెప్పుకుంటున్నాయి, మేమంతా సంఘస్థులమే అంటారు. మరి ఇవన్నీ వర్తిస్తున్నాయా? దేవుడు వ్రాయించినవన్నీ వర్తిస్తున్నాయా వాళ్ళకి? ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూడుకుంటున్నారా? చెప్పాలి కదండి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బోధ వింటున్నారా? ప్రతి ఆదివారము రొట్టె విరుస్తున్నారా? ఏమంటే మరి ప్రతిరోజు రొట్టె విరాలి కదండి అనుకుంటారా? ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు, ప్రతిరోజు బోధ విన్నప్పుడు, ప్రతిరోజు సహవాసం కలిగి ఉన్నాడు, ప్రతిరోజు రొట్టె విరాలండి అని మీరు అనుకుంటున్నారా? రొట్టె మాత్రం ఆదివారం విరవమన్నాడు బైబిల్లో. కానుక ప్రతిరోజు ఇమ్మని చెప్పలేదు, ఆదివారం ఇమ్మన్నాడు. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు బైబిల్ని ఆచి తూసి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్, బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ప్రతిరోజు కాదు ఆదివారం. ప్రతిరోజు చేయవలసిందేది? ప్రార్థన. ప్రతిరోజు చేయవలసిందేది? బోధ వినటం. ప్రతిరోజు చేయవలసిందేంటి? దేవునితో బంధం పెట్టుకోవటం, సంబంధం, సహవాసం. ప్రతి ఆదివారం చేయవలసిందేది? రొట్టె విరచుట. మరి కానుక, కానుక ప్రతిరోజు ఎత్తేస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 66 పుస్తకాలు ఇచ్చాడు మనకి చదవమని. 66 పుస్తకాలలో వ్రాయబడిన వాటిని తూచా తప్పకుండా దేవుని పిల్లలైన సార్వత్రిక సంఘము చేయవలసిన విధులు. అపొస్తల కార్యాలు 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి రెండు వచనములు పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తము చేత కడుగుబడిన క్రైస్తవులు. పరిశుద్ధులు అనగా క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము ఎఫెసీ, కొలస్సీ, హెబ్రూ, ఎన్ని సంఘాలు ఉన్నాయి, రోమా, దశలోనిక, పలానా కొలసి సంఘానికి నియమించినట్టు గలతీయ సంఘములకు నియమించినట్టు మీరు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకు. నేను వచ్చినప్పుడల్లా మీరు చందాలు ఎత్తేస్తున్నారు. పౌలు గారు రాగానే కానుక ఎత్తేస్తున్నారు. మీకు అర్థమైందా? మన వాళ్ళు ఏం చేస్తుంటారండి? ఏదైనా మీటింగ్ అయితే మీటింగ్లో కానుకలు ఎత్తిస్తారు. అది ఆదివారం ఎత్తాలి. మరి మీటింగులకు మూడు డబ్బు ఖర్చు అయింది కదండి. మీటింగులకు డబ్బు ఖర్చు పెట్టాలి. నువ్వు దండడం కాదు. మనం చెప్పాను కదా, మన ఆడవాళ్ళు లూథరన్ చర్చిలో 2 రోజులు మీటింగ్ పెట్టి దండేస్తామని లేచిపోయారు. కానుకలు ఎత్తేస్తామన్నారు. వద్దు, కానుకలు ఎత్తవద్దు. నువ్వు నిజమైన క్రైస్తవురాలివైతే, నువ్వు సార్వత్రిక దేవుని సంఘములో ఉంటే ఏమంటున్నాడు పౌలు?
నేను వచ్చినప్పుడు చందా పోగు చేయొద్దు. ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును మీలో ప్రతి ఒక్కడు కానుక ఇవ్వాలి. చిరిగిపోయిన నోట్లే కావు. తాను వర్ధిల్లిన కొలది ప్రతివారు కానుక ఇవ్వాలి. వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. ఆ సొమ్మును ఎత్తండి, నిలువ చేయండి. ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది ఏమండి, ఒక జీతం ఒక 50,000 తెచ్చుకుంటారు. పాత నిబంధనలో ఇస్రాయేలీలకు ఎంత ఇవ్వమన్నాడో తెలుసా దేవుడు? చందా దశమ భాగం, అది ఇస్రాయేలీయులు ఇచ్చే కానుక. మనం ఎవరమే? ఇస్రాయేలీలువా క్రైస్తవులువా? క్రైస్తవులు అంటే ఇస్రాయేలీలండి, ఇస్రాయేల్ అంటే క్రైస్తవులేనండి అని కలగోర చేసేకు, కంపు చేసేకు కలిపేసి ఆళ్ళు వేరు వీళ్ళు వేరు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటేనండి అంటావా? కలిపి కంపు చెయ్యకు. వాళ్ళు ఇస్రాయేలీలు. మోషే వాళ్ళను దశమ భాగం ఇమ్మన్నాడు. ఈరోజు మనవాళ్ళు సార్వత్రిక సంఘము కాని వారు దశంభాగాలు ఇచ్చేమంటారు. వీళ్ళు కూడా చర్చిల్లో దశంభాగం తెచ్చారు. ఆ దశంభాగాలు 50,000 జీతం అనుకోండి, దశంభాగం ఎంత? 5,000. యాభై వేలు జీతం ఉన్నోళ్ళు ఎంత ఇవ్వాలి? 5,000 ఇవ్వాలి. 5,000 అంటే ప్రతి ఆదివారం ఇవ్వాలి కదా. మరి అందుకే ఒక వారం 2,000, ఒక వారం 1,000, ఒక వారం 1,000, ఒక వారం 1,000 అలాగివ్వాలి అంటారు దశంభాగం. కాదండి, ఇక్కడ అంటున్నాడు దశంభాగాలు కాదు, మీరు ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద సొమ్ము పోగు చేయాలి, దాయాలి. ప్రతి సంఘం వర్ధిల్లిన కొలది అంటే నీకు ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువగా దేవునికి ఇయ్య అంటున్నాడు. దశంభాగం కంటే ఎక్కువే ఇప్పుడు మీరు ఇవ్వవలసిన కానుక దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. కానీ లెక్క పెడితే 10,000 కంటే ఎక్కువ రాదండి. మీ చందా లెక్క పెడతారు, మొత్తం ఒక 400 పైనే 500 మంది ఉంటారండి. 500 మంది, 100 రూపాయలు ఇస్తే 5,000 అవుద్ది. 500 మంది 200 ఇస్తే 10,000 అవుద్ది. అర్థమైంది కదండి? ఒక వారంలో 10,000 మాత్రమే మీరు ఇవ్వగలుగుతున్నారు అంటే 500 × 100 = 150,000. క్షమించండి, 500 × 200 = 100,000. 500 × 200 = 100,000 అంటే 100,000. 10 రూపాయలు అయితే 5,000 వస్తాయి. అంటే 10 రూపాయలు ఎత్తున్నారు అంటే మీరు. అంతేనండి, అన్ని 10 రూపాయలు చిల్లర కావలిస్తే మా దగ్గర 10 రూపాయల నోట్లు చిల్లరలో ఉన్నాయి, తీసుకోండి. వచ్చే వారం చందాలకు పనిచేస్తాయి మీకు. ఏమంటే సిగ్గుగా లేదండి అది. సిగ్గుగా అనిపించటం లేదు. తాను వర్ధిల్లిన కొలది ప్రతివాడు తమ సంఘాల్లో సొమ్ము నిలువ చేసుకోండి. కానికివ్వటంలో తప్పు చేస్తున్నాం. ఏమండి? రాకపోవటం, దేవుని సన్నిధికి రాకపోవటం. ప్రతిదినము ఏమండి, మనం ప్రతిదినం కూడుకుంటున్నామా? ఆదివారం 2 సార్లు కూడుకుంటాం. శనివారం కూడుకుంటాం. 3 తరగతులకి, 1 స్త్రీల కూటం, మంగళవారం, సోమవారం కూడుకోవటం లేదండి. సంఘము దేవుని సన్నిధిలో మనం ఇక్కడ కూడుకోవట్లేదు.
కానీ మూడు రోజులు ఎక్కడ కూడుకుంటున్నావు? కొమ్మదని, జాలారిపేటని, ఆరిలోవా అని, మధురవాడ అని అక్కడ కూడుకుంటున్నావు. అందరి దూర ప్రాంతాలు కనుక పిల్లలతో మీరు అందరూ మిగిలిన సంఘాల వాళ్ళందరూ కూడా ప్రతిదినము ఎక్కడో ఒక చోట దేవుని సన్నిధిని వాళ్ళు కూడుకుంటున్నారా? ప్రశ్న. లేదండి. ఇప్పుడు ఏది సార్వత్రిక దేవుని సంఘం చెప్పన్నారా? అలాంటి సార్వత్రిక సంఘాలు ప్రపంచంలో ఎక్కడున్నాయి మీరు చెప్పండి? ఎక్కడున్నాయి? లేవండి. ఒక్క ఆదివారం ఎప్పుడు అదే చెప్తాను, ఒక్క ఆదివారం వచ్చి కూర్చుంటారు. ఈవేళ ఒక 500 మంది వస్తారు, సాయంకాలంకి 100 మంది అయిపోతారు. అంటే 400 మంది మైనస్. మరి మీరు క్రైస్తవులా? మీరు చెప్పండి. దేవుడు అన్నాడు కదా, వ్రాయించాడు కదా, బైబిల్ వ్రాయించాడు కదా, రావా? మీరు రారండి. ఎంత చెప్పినా రారు. ఇప్పుడు నేను చెప్పానని మీరు వచ్చేస్తారు, మనసులో మారిపోయాను నేను ఎప్పుడు అనుకోను. మీరు రారు. దేవుడు నన్ను అడిగితే వాళ్ళు రారు తండ్రి అని చెప్తాను నేను. మీ మీద సాక్ష్యం అని నేను చెప్పాలి కదా. నన్ను కదా అడుగుతాడు అందరూ. మరి అన్ని ఫ్లోర్లో కూర్చున్నాను, నాకు కనబడుతున్నారు అందరూ. సెల్లార్లో గేట్ వరకు కూర్చున్నారు. వీరు అన్ని రోజులు రారు తండ్రి. ఆరాధన ప్రారంభం నుంచి ఉండరు తండ్రి. అదే నిజమే. 11 గంటల వరకు వస్తుంటారండి. 10 గంటలకు ప్రారంభమవుతుంది ఆరాధన. 11 గంటల అది కూడా 11:30 అయింది కదండి, ఇప్పటికే హౌస్ ఫుల్. 11:30కి ఒక అరగంటలో హౌస్ నిల్. 12 గంటలకు అయిపోదు కదా. ఒక 1/2 అవర్ పారేశారండి దేవునికి. చూసి అడుక్కున్నాడు కనబడగను, చిల్లర ఎలాగా పడేస్తాము? దేవుడు అనగానే ఒక 1/2 అవర్ పడేది. ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు, అయ్యా నాకు ఒక 1/4 గంట టైం ఇస్తే తమతో మాట్లాడుకుంటాను అంటాడు. అడుక్కుంటారు. దేవుడికి, దేవుడి దగ్గరికి మీరు రావడానికి దేవుడు అడుక్కుంటున్నాడు కనుక ఒక 1/2 గంట పారేస్తున్నారు దేవుడికి మీరు. అంటే క్రైస్తవులను చెప్పుకొని మీరు దేవుని చాలా చులకన చేసేసారు కదా. చులకన కదా. కొన్ని సంఘాలు అయితే విడిచిపెట్టే టైం గుడికి వెళ్తారు అలా తీసుకొచ్చేయడానికి. కొందరు భక్తులు విడిచిపెట్టే టైంకి గుడిలో జారుతారు. మరి మనం దేవుని కుటుంబమా? బడికెళ్ళిన మన అమ్మాయి రాత్రి 1 గంటకి ఇంటికి వస్తే ఏం చేస్తావు? సాష్టాంగ పడతావా? ఉద్యోగానికి వెళ్ళిన మీ ఆయన సాయంకాలం రాకుండా మరుసటి రోజు వస్తే కాలు కడిగి పూలు చల్లుతావా? బజారుకి వెళ్తానన్న మీ ఆవిడ మరుసటి రోజు బజారు నుంచి వచ్చే టైంకి వస్తే భర్తగా నువ్వు ఊరుకుంటావా? మన కుటుంబాల విషయంలో ఇన్ని నియమ నిబంధనలు పాటించే మనము దేవుని కుటుంబం అని చెప్పుకునే క్రైస్తవులు అని పేరు పెట్టుకొని మనం ఇంత ఘోరంగా చేస్తున్నామంటే దేవుడు చూసి ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా? దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా? దేవుడు తన
సృష్టించిన లోకములోని మానవాళ్ళనంతటిని దివారాత్రాలు చూస్తుంటాడు. నువ్వు కూర్చోవటం, నువ్వు లేచటం, నువ్వు కూర్చునే టైము, నువ్వు లేచే టైము. 139 లాస్ట్ వర్స్ కీర్తనల గ్రంథం ప్రారంభం నుండి, కీర్తన గ్రంథం 139 మొదటి వచనం నుంచి. యెహోవా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధిస్తున్నావు, నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు. కొంతమంది భర్తలు ఉన్నారనుకోండి, అస్సలు భార్యలను వదలరండి. కొంతమంది భార్యలు ఉన్నారనుకోండి, అస్సలు పిల్లలను భర్తలను వదలరండి. మీరేనా అంత జాగ్రత్త కలిగిన వారు మీ వాళ్ళ మీద? కన్న మన మీద దేవుని కట ఏముందంటున్నాడు? పరిశోధించి తెలుసుకుంటున్నాడు ఆయన మిమ్మల్ని. ఎప్పుడు వచ్చావు? ఎన్ని గంటలకు నువ్వు పచ్చగడ్డి దాటి లోపలికి వచ్చి కూర్చున్నావు? చర్చకండి, ప్రదేవుని సన్నిధికి. ఎన్ని గంటలకు నువ్వు మెట్లు ఎక్కావు? నీవు కూర్చుండుట, నేను కూర్చుండుట, నేను లేచుట, ప్రార్థన అయిపోగానే, ఆరాధన అయిపోగానే నేను లేచుట నీకు తెలియను. నీకు తెలుసు అంటూ రాసుకుంటున్నాడు. రోజుకి డ్యూటీకి లేట్కి వెళ్తున్నావు అనుకో, వారం రోజుల తర్వాత మీ ఆఫీసర్ దగ్గర నుంచి నీకు సమన్ వస్తుంది, ఆయన ఒకసారి వచ్చి ఆఫీస్కి కలుసుకోమనండి. అప్పుడు ఏమనుకుంటాం? ఆ అమ్మా ఈవేళ నాకు కొందరా పూజని. ఏమంటాడు? ఎంత గొప్ప ఉత్తముడు అయ్యా, ఉద్యోగం అయ్యా అంటాడా నిన్ను? నీకెందుకయ్యా ఉద్యోగం? మనే ఒక మనిషే కేవలం జీతం ఇచ్చి అంత మాట అనగలిగితే, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు భూమి మీద నిన్ను కాచి కాపాడి అరిచేతిలో చెక్కుకొని చంకన వేసుకున్నాడే నిన్ను ఆ తండ్రి. మరి నిన్నేమనాలి? నువ్వు కూర్చుండుటాలు తెలుసు ఆయనకి, నువ్వు లేచిటా తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీ బుర్రలో ఏ ఆలోచన రాకముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నీ బుర్రలో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో కూర్చున్న తర్వాత కూడా ఆయనకు తెలిసిపోతున్నాయి. నా నడకలో నేను ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యానో నీకు తెలుసు, నేను ఎన్ని గంటలకు పడుకున్నానో నీకు తెలుసు. అదేనండి అవన్నీ నా చర్యలన్నిటినీ, నా దినచర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావురే, నీ గురించి కొంచెం తెలుసు అంటాడు ఆ దేవుడు. ఏదిరా వీడి గ్రంథాన్ని ఇలా తీసుకురా అంటాడు. ఈమె గ్రంథాన్ని ఇలా తీసుకురా. మొన్న ఆదివారం ఒక ఆమె రాలేదండి, నేను ఇక్కడి నుంచి చూస్తుంటానండి గేడు దాటిన వాళ్ళందరినీ. అలా చూస్తాను, టైం చూస్తాను, చూస్తాను, టైం చూస్తాను, ఎన్ని గంటలకి వెళ్ళి వచ్చారు లోపలికని. నాకంటే ఎక్స్ట్రా అండి ఆయన, నాకంటే మరీ స్ట్రిక్ట్గా చూస్తాడు ఆయన. ఏమ్మా నువ్వు ఆదివారం రాలేదు అన్నాను. కంగారైపోతుందండి, నేను రాలేదని ఎవరైనా చెప్పేశారా? మా అమ్మకి కిడ్నీలో రాళ్ళండి అంది. మీ అమ్మకి కిడ్నీలో రాళ్ళు ఆదివారమే కదిలేయా? మరుసటి రోజు సోమవారం కదా, అప్పుడు నువ్వు వెళ్ళి రాళ్ళన్నీ ఏదైనా సూది పెట్టి బయటికి తీసేయచ్చు. నీ తల్లికి కిడ్నీలో రాళ్ళు రావాలి బయటకంటే, నువ్వు ఏదో రోజు నా దగ్గరికి వస్తావు ప్రార్థన చేయమని. తెలియని వారైతే ప్రార్థన చేస్తారు, నేనైతే ప్రార్థన చేయనండి, నేను చేయనమ్మా అంటాను. నీ కన్న తండ్రి దగ్గరికి రాలేని నీవు
కొంతకాలమే కన్న తల్లిగా ఒక పాత్ర పోషించడానికి భూమి మీదకి వచ్చి నిన్ను కన్నందుకు రాళ్ళు పడ్డాయని నువ్వు వెళ్ళి ఆమె మీద పడిపోతే గుడుదిలేసి దేవుడు నీకు క్షమాపణిస్తాడా? ఎవ్వడో నువ్వు క్షమాపణ లేదు ప్రార్థన చేస్తానో పర్లేదు అనుకుంటావా? డాక్టర్ గారు రేపు మీ అమ్మగారికి రాళ్ళు తీస్తావు అనగానే ముందు రోజు నా దగ్గరికి వస్తారు ప్రార్థన చేయమని. మా అమ్మలో రాళ్ళన్నీ టపటప టపటపటప బయటకు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు అని. బోధకులైతే మిగతా బోధకులైతే రాళ్ళారా ఆజ్ఞాపిస్తున్నాను బయటకు రండి, ఆ ప్రశ్న అవసరం లేదు. రాళ్ళన్నీ వచ్చినట్టు దొర్లెత్తున్నది కింద పోయిన వారం చెప్పినట్టు. నేనైతే ప్రార్థన చేయనండి అలాంటి వాళ్ళకి. ఎందుకు చేయాలి? నా తండ్రిని ప్రేమించని నీవు, నా తండ్రిని ప్రేమించలేని నీవు, నీ తల్లి నీ తండ్రిని ప్రేమించలేదు. నీ తల్లి క్రైస్తవురాలు కాదు, నీ తండ్రి క్రైస్తవుడు కాదు, మీ ఆయన చర్చికి రాడు. ఇదండి ఆవిడకున్న డిస్క్వాలిఫికేషన్లు అన్నీ. ప్రమోషన్ ఇచ్చే ముందు నీ సర్వీస్ రికార్డు తీసి చూస్తారు సెలక్షన్ బోర్డులు. నువ్వెంతకాలం ఎన్నిసార్లు మానేసావు, ఎంతకాలం కరెక్ట్గా డ్యూటీకి వచ్చావు, నీకేవైనా రిమార్కులు ఉన్నాయా, ఏమైనా సస్పెండ్లు ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు. మరి దేవుడికి నేను ప్రార్థన చేసిస్తే నీ రికార్డు ఇప్పితే మీ అమ్మ క్రైస్తవురాలు కాదు, మీ నాన్న క్రైస్తవుడు కాదు, నీకు తోడబుట్టిన వాడు క్రైస్తవులు కాదు, నువ్వు పెళ్లి చేసుకున్నవాడు దేవుని సన్నిధికి ప్రతిరోజు రాడు, నువ్వు కూడా మీ అమ్మకు బాగలేదు అని ఆదివారం రావు. మరి ఇన్ని ఇన్ని రికార్డులో ఇన్ని మైనస్ పాయింట్లు ఉంటే దేవుడు నీకెందుకు, నీ ప్రార్థన విని నీకెందుకు మేలు చెయ్యాలి? అదండి నేను అడిగేది. ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి, అయ్యగారు ప్రార్థన చేసేయండి, అయ్యగారు ప్రార్థన చేసేయండి, ఏమని చే, నువ్వెవరో తెలియదు, ఏ నీ సంగతే తెలియదు, ఏమని నీ గురించి అడిగేయమంటావు, ఏమని నీ గురించి చెప్పమంటావు, నువ్వెవరో నాకు తెలియదు. అదే చెప్తారు తండ్రి, మేమెవరో నాకు తెలియదు. ఆమెన్ అయ్యబమ్మ. ఆ ప్రార్థన చేస్తే నీకు బాగుంటుందా? అందరినీ హెచ్చరిస్తున్నాను, దేవుని కంటే నీ కట్టుకున్న భర్త కానీ, నువ్వు కన్న పిల్లలు కానీ, నీవు నమ్ముకున్న వాళ్ళు కానీ, నీ ఉద్యోగం కానీ గొప్ప కాదు. ఆయన తర్వాతే వీళ్ళందరూ, ఆయనే నీకు వీళ్ళందరినీ ఇచ్చాడు. వీళ్ళందరినీ ఇచ్చి వాళ్ళతో పొమ్మని లేదు, ఆయనతో ఉండమన్నాడు, అందరినీ తీసుకురమ్మన్నాడు. అది సార్వత్రిక దేవుని సంఘ నియమ నిబంధనలు. ముగించుకుందాం, మరి డోస్ ఎక్కువైంది.